మన శరీరంపై వివిధ ప్రాంతాల్లో సహజంగానే పుట్టుమచ్చలు ఉంటాయి. ఈ పుట్టుమచ్చలు వేటికవే ప్రత్యేకం. ఇవి మీ యొక్క ధనం గురించి, అదృష్టం గురించి మరియు జీవితంలోని ఇతర విషయాల గురించి ఎంతో చెప్తాయి అనే విషయం మీకు తెలుసా? ఒక వ్యక్తికి శరీరంలోని అరికాలు, చేతుల మీద వివిధ ప్రాంతాలలో పుట్టుమచ్చలుంటే కనుక ఆ వ్యక్తి ఎంత ధనవంతుడుగా ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తుంది. చాలామందికి పుట్టుమచ్చలు ఎక్కువగా ఉంటాయి. వారేమో ఎందుకు నాకు ఇలా మచ్చలు వస్తున్నాయి అని చింతిస్తూ ఉంటారు. కానీ పండితులు ఏమంటున్నారంటే, ఇలాంటి చిన్న చిన్న విషయాలకు బాధపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. శాస్త్రం ప్రకారం పుట్టుమచ్చలు రావడం అనేది శుభదాయకమని చెప్తున్నారు. పుట్టుమచ్చ అనేది పుట్టుకతోనే వస్తుంది, కాబట్టి దీనివలన ఎలాంటి సమస్యలు తలెత్తవని కూడా వెల్లడించారు. మరి ఈ పుట్టుమచ్చలు పాదాలపై ఉంటే వారు ఎలాంటి వారై ఉంటారు అనేది కూడా తెలుసుకుందాం. కుడి పాదానికి కుడి భాగాన పుట్టుమచ్చుంటే వారు సూక్ష్మ బుద్ధి కలవారుట, దూరాలోచన చేయువాడై పట్టుదల కలిగినవాడుగాను, వ్యవహారములందు జాగ్రత్తగా సంచరించువాడును, పరోపకార బుద్ధి ఉన్నవాడును, పుణ్యతీర్థాలను సేవించేవాళ్ళై ఉంటారట. అంతేకాదు పుణ్య నదులలో స్నానం చేస్తారట, సాధుజనుల్ని దర్శించుచు దేవగురువు బ్రాహ్మణ భక్తి కలిగి ఉంటారు. ఎడమ పాదముపై కుడి భాగాన మచ్చుంటే వారు సామాన్య భోగమును అనుభవిస్తారు, పెద్దలను తిరస్కరిస్తూ ఉంటారు, ముఖ్యంగా ఇతరుల్ని నిందిస్తారు, గురుదేవ బ్రాహ్మణులను తిరస్కార భావంతో చూస్తారు, దరిద్రంతోనూ మనో విచారాలతోనూ వ్యాధులతోనూ బాధపడుతుంటారు, చివరగా వారు దురాశ కలవారై ఉంటారు. ఒక వ్యక్తికి పుట్టుమచ్చ కనుక అతని కాలిపోయి ఉంటే ఆ వ్యక్తి కొద్దిగా అయోమయ మనస్తత్వాన్ని కలిగి ఉంటాడని భావించాలి. వీరు ఎంతో నైపుణ్యం కలిగి ఉంటారు, కానీ ఆ శక్తినంతా సరైన దిశలో ఉపయోగించడంలో విఫలమవుతారు. అలా చేయడం వల్ల వారి యొక్క ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తికి పుట్టుమచ్చ అతని ఎడమ భుజంపై ఉంటుందో అటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా ఆర్థిక సమస్యలతోటి సతమతమవుతూ ఉంటారట. ఒక వ్యక్తికి పుట్టుమచ్చ కుడివైపు కనుకుంటే అటువంటి వ్యక్తులకు మంచి భవిష్యత్తు ఉంటుందని అర్థం. వ్యక్తులకు ఎవరికైతే పుట్టుమచ్చలు ఈ భాగాల్లో ఉంటాయో అటువంటి వారు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. అంతేకాదు ఇటువంటి వ్యక్తులు మంచి హాస్యంతో హాస్య చతురతను ప్రదర్శిస్తారు. ఏ వ్యక్తులకైతే పుట్టుమచ్చ ఛాతి భాగం మధ్యలో ఉంటుందో అటువంటి వ్యక్తులకు వంశపారంపర్యంగా వచ్చే అదృష్టం అస్సలు వెరిగి వరించదు. వీరు వ్యక్తిగతంగా, ముఖ్యంగా ప్రేమ జీవితంలో విపరీతంగా పోరాటం చేయాల్సి ఉంటుంది. వ్యక్తులు ఎవరికైతే ముక్కుపై పుట్టుమచ్చ ఉంటుందో అటువంటి వ్యక్తులు ఎంతో సృజనాత్మకతను కలిగి ఉంటారు, స్వభావరీత్యా కళాత్మకతను ప్రదర్శిస్తారు. ఇలాంటి వ్యక్తులు కళకు సంబంధించిన విషయాలపై ఎక్కువగా దృష్టిని పెడతారు. అంతేకాదు వీరిలో సృజనాత్మకత అలా సులభంగానే ప్రవహిస్తూ ఉంటుంది. వీరు అన్ని విషయాలను సరదాగా తీసుకుంటారు, అంత తొందరగా నిగ్రహాన్ని కోల్పోరు. అందుచేత వీరు జీవితంలో మంచి అదృష్టాన్ని కలిగి ఉంటారని చెప్పచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.